సార్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో నమ్మిన వారు నమ్ముతున్నటువంటి వారు వాళ్ళు కేవలము వట్టి అమాయకులు వాళ్ళు ఏమీ తెలియక నమ్ముతున్నారు అంటూ ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది అవిలు అమాయకులు కాబట్టి వేరే దేవుని నమ్ముతున్నారు విదేశీ దేవుని నమ్ముతున్నారు ఇతర మతాలను వాళ్ళు ఆహ్వానిస్తున్నారు వారికి భారతదేశంలో ఉన్నటువంటి సొంత ధర్మం మీద వారికి అవగాహన లేదు వాళ్ళ అమాయకులు వాళ్ళకి జ్ఞానం లేదు గనుకనే దాన్ని నమ్ముతున్నారంటూ మరి అవాకులు చెవాకులు పేలుతున్నారు దీని మీద మీ స్పందన ఏంటి సార్ నిజంగానే ఏం తెలియకనే అమాయకులై నమ్ముతున్నారా యేసుప్రభు అది అవాకులు చెవాకులు అని మీరు అన్నారు కదా ఈ అవాకులు చెవాకులు మనం వ్యాఖ్యలు ఒక మాట ఇప్పుడు యేసు ప్రభువును నమ్మినటువంటి ఈ సోకాళ్ళు అమాయకులు అన్నారు చూసారా సరేండి అమాయకులు అయిన వాళ్ళు రాసిన పాటలు నేను చెప్తాను చూడండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 60వ పాట గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి తప్పకుండా వత్తు నీ దడికి యేసునామందు గొప్ప కరుణ చేత నన్నిప్పుడు తగ చేర్చుకొనుము నీవు మిగులు గొప్పవాడు ఉపకారము ప్రాస రాస్తూ పోయాడు చిన్నవాణి నన్ను ప్రార్థన నీ లోకమందు మున్ను దయను విన్నవాడు ఇలాగ సన్నుతుడకు యేసు నీదు సన్నిధినున్నాడు గాన నన్ను గణికరించు మనుచు నిన్ను నమ్మి వచ్చు నకారం నాకు నా వచ్చు ప్రాస ఇది రాసినటువంటి మహానుభావుడు పులిపాక జగన్నాథం గారు పులిపాక జగన్నాథం గారు అంటే సినీ గాయని పి సుశీల గారి తాతగారు మరి ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి ప్రాసాబద్ధమైనటువంటి ఆ చక్కని పాటలు ఇందులో చాలా ఉన్నాయి 11వ పాట కూడా చూస్తాను చదివి వినిపిస్తాను చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాచుచు కరములు చక్కగా నీ వైపు మేమరుళమై ఉంటి మీ మార్గము వీడి అరుళం అంటే అరి అంటే శత్రువు అండి అరుళు మేము నీకు శత్రులమై ఉంటుంది మేము అరుళమై ఉంటు మీ మార్గము వీడి మేమందరము పోతి మీ ప్రేమ చేరినప్పుడు ప్రియ దనయ నంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితే ఇదంతా కూడా పులిపాక జగన్నాథం గారి కవిత్వం వారు బ్రాహ్మణులు సినీగాయని సుశీలమ్మ బ్రాహ్మణురాలు బ్రాహ్మణ వంశ సంజాత అనేది మనకు అందరికి తెలిసిన విషయమే మరి వారి తాతగారు పులిపాక జగన్నాథం గారు అలాగే ఇంకో బ్రాహ్మణ కుల సంజాతుడు ఇంకొక ఆయన పురుషోత్తమ చౌదరి గారు అండి ఆయన రాసినటువంటి పాటలు ఎన్నెన్నో ఉన్నాయి ఒక ఉదాహరణ ఒక చిన్న పాట పాడు త్రాహిమాం క్రీస్తునాథ దయజూడరావి అనే పాట పురుషోత్తమ చౌదరి గారు 313వ పాట ఇందులో రాశారు త్రాహిమాం క్రీస్తునాథ దయజూడరావి నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితున్నప్పుడు త్రాహిమాం క్రీస్తునాథ ఇది రాగమేమో యదుకుల కాంభోజేట తాళమేమో అది తాళమట గవ్వ చెయ్యరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వపాలై నేనెంతో నివ్వ పొందితి త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాప రాసి ఇవ్విధమున జడిపోతిని నేనేమి సేతు నోహోహో ఇదండి అమాయకుడు ఇది కవిత్వ రాసింది ఈ ఇప్పుడు వీళ్ళంతా బ్రాహ్మలు వీళ్ళు రాసినటువంటి పాటలు అర్థం కాక చేస్తున్నారు జనాలు ఇప్పుడు అమాయకుడు ఎవడండి ఎవడు నేను అమాయకున్నా జ్వలిత భాను కోటి తేజ పూజ్య విమల చరిత వంద్య యేసునాథ అని నా 18 వయసులో రాశాను ఎవడు అమాయకుడు వీడు అనుకున్నాడు అమాయకుడు మా తాతగారు కేవి జయకబు గారు తెల్లదొరలకు తెలుగు సంస్కృతం నేర్పించినటువంటి సంస్కృత ఆంధ్ర పండితుడు గురంజాస్వ గారు కూడా పద్యాలు రాసే కొత్తలో వారిద్దరు రూమ్మేట్స్ జయకబు గారు ఈ పద్యం కరెక్ట్ గా ఉందేమో చూడండి అని చూపించి సరి చేసుకున్న దాఖలాలు ఉన్నాయి కేవి జయకబు గారు ఆయన అమ్మాయి కూడా అద్దంకి దావీదు గారు మా చిన్న తాతగారు ఎవరు అమాయకుడు బేతాళ జాన్ గారు అమాయకుడా ఏమండి
అసలు ఆ మాట అన్నవాడికి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. నేను చెబుతున్నాను యేసు ప్రభువును అమాయకుడు నమ్ముకోవడం కాదు, అమాయకులైన వాళ్ళు యేసుకు దూరం ఉంటున్నారు. అమాయకులై ముందు వెనక చూడకుండా ముందు వెనక చూడకుండా తాత ముత్తాతలు నేర్పించిన పుక్కిటి పురాణాలను అబద్ధాలను చారిత్రక ఆధారాలు లేని విషయాలను నమ్మే అమాయకుడు యేసుకు దూరం ఉంటున్నాడు. బుర్రకాయకు పని చెప్పి పదును పెట్టి బుర్రకు పదును పెట్టి ఆలోచించి ఇంగిత జ్ఞానానికి పని చెప్పి తార్కికమైన కారణాలు ఎక్కడ ఉన్నాయని వెతికి క్రీస్తు సువార్త కంప్లీట్ గా లాజికల్ తార్కిక పునాది కలిగినది చారిత్రక ఆధారాలు కలిగినది అని నమ్మిన వాళ్ళు మేధావులైన వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. మత్తయి 2వ అధ్యాయంలో చూస్తే తూర్పు దేశంలో ఉండే కూలినాలి పామర జనం రాలే యేసు దగ్గరికి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. జ్ఞాని అయిన వాడు యేసు దగ్గరకు వస్తాడండి, జ్ఞానం లేనివాడు ఇలాగ తిక్క తిక్క మాటలు మాట్లాడుతుంటారు. ఎవరు అమాయకుడు? ఆర్ఆర్కే మూర్తి గారు అమాయకుడా? ఆయన బ్రాహ్మడే. ఎవడు అమాయకుడు? పరమస్సు సూర్యనారాయణ గారు ఆయన అమాయకుడా? ఎవరండి అమాయకుడు? నేను కొన్ని 100 మంది బ్రాహ్మణ పండితుల లిస్ట్ నేను చెప్పగలను, ఇకపోతే సైంటిస్టులు ఉన్నారు, అంటే శాస్త్రవేత్తలు అనే ఇప్పుడు క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. అమర్త్య సేన్ నోబెల్ బహుమతి గ్రహీత, ఆయన అమాయకుడా? మరి ఎవడు అమాయకుడు? దయచేసి అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి భరతమాత పర్వతి యుద్ధని వీళ్ళందరికీ నేను ఆజ్ఞాపిస్తున్నా, ఎందుకంటే విజ్ఞప్తి చేసేంత సీన్ వాడికి లేదు. నా ఆజ్ఞ ఎవరే ఒళ్ళు దగ్గర పెట్టుకో, భరతమాత పర్వతి యుద్ధం అమాయకులు యేసును నమ్ముతారు అని చెప్పి నీ నీ తెలివి నీ ఒక తెలివి తక్కువ అనే సంగతిని బయట పెట్టుకోవద్దు. యేసును నమ్మని వాడే అమాయకుడు, యేసు నాకు వద్దనుకున్నోడే అమాయకుడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు హిందూ ధర్మ ప్రచారకులు అంటూ బయలుదేరినోడు ఒకళ్ళనొకళ్ళు ఎంత భయంకరంగా ఖండించుకుంటున్నారు, వాళ్ళ మాట వాళ్లే ఖండించుకొని. ఆయన అంటాడు, ఆయన ఆయన పేరేంటండి, డిచ్కి బాబా గారి పేరేంటి, ఆయన అంటాడు ఏంటంటే మాంసం తిన్నవాడు లుచ్చా కాడు, వాడు మనిషి కాదు జంతువు వాడని అంటాడు. అవతలనేమో ఇంకొక ధర్మ ప్రచార స్వామీజీ అంటారు, రామకృష్ణులు క్షత్రియులు, వాళ్ళు నాన్ వెజిటేరియన్ తిన్నారు, తప్పే ఉన్నది అని గరికిపాటి వారు అంటారు. ఇంకొక ఆయన అంటాడు, మాంసం అనేది తిననే కూడా తిన్నవాడు లుచ్చా కాడు నేను అంటాడు. అసలు రామకృష్ణులు ఆ మాట అనొచ్చా? వాళ్ళే అంటున్నారు రాధా మనోహర దాస్ గారు. ముందు వెనుక చూడరు, రాముడు క్షత్రియుడు మాంసం తిన్నాడు, కృష్ణుడు క్షత్రియుడు మాంసం తిన్నాడు, తప్పు లేదని గురువులు చెప్తుంటే మాంసం తిన్న వాళ్ళంతా లుచ్చాగాడని రాధా మనోహర దాస్ అంటాడు. అంటే ఏంటి, వాళ్ళకి వాళ్ళకే కన్ఫ్యూజన్. చిరంజీవి స్వామి గారు ప్రకటించినా ప్రకటించారు, మనకంత స్పష్టత లేదు, అంత కన్ఫ్యూజనే అనేసారు. కాబట్టి ఎవడు అమాయకుడు? నేను చెబుతున్నాను, 100,000 సంవత్సరాల క్రితం మీకు భారతము రామాయణం జరిగి ఉంటే ఆనాటి ఒక్క బండి చక్రము ఇటుక రాయి పట్టుకోరండి, రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా డేట్ నిర్ధారించండి. క్రీస్తు సువార్త అబద్ధం బాబు, అసలు అంత ఫ్యాక్ట్ అంతా భారతదేశంలోనే ఉందా, నేనే ప్రచారం చేస్తాను అని 41 సంవత్సరాల నుండి సవాలు చేస్తున్నా. ఒక్కడు రాడు, రాకపోయినా ఆ కథలు నమ్మేవాడు అమాయకుడా? లేకుంటే రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా అన్ని నిరూపించబడే డేట్ల నమ్మిడు అమాయకుడా? ఎవడు అమాయకుడు? కాబట్టి వీళ్ళని ఉతికారేయాలంటే నేను ఇట్లా 100 రోజులు ఉతుకుతాను నేను నాన్ స్టాప్. కాబట్టి ఆ పిచ్చర్ల మాటలు పట్టించుకోకండి. ఎవడు అమాయకుడు? యేసును నమ్మని వాడే అమాయకుడు, నమ్మినోడు మహాజ్ఞాని, అది అసలు వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ to get all the updates.